ఇంద్రకీలాద్రి ఆలయంలో అక్రమాలకు సంబంధించి 13 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటువేటం సంచలనం సృష్టిస్తోంది। ఆరుగురు సూపరింటెండెంట్లు ఏడుగురు కింది స్థాయి సిబ్బందిపై సస్పెన్షన్ వేటువేశారు। దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు ఇక సస్పెన్షన్ ఆర్డర్లో అర్జునరావు సంచలన వ్యాఖ్యలు చేశారు। సెక్యూరిటీ టెండర్ల విషయంలో ఈవో సురేష్ బాబు తన ఆదేశాలు పక్కన పెట్టారని అర్జునరావు ఆరోపించారు। నిబంధనలకు విరుద్ధంగా ఈవో మాక్స్ సంస్థకు సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు। మూడు సింహాల చోరీకి మాక్స్ సంస్థ తప్పిదమే కారణమైనప్పటికీ ఈ సంస్థకే కాంట్రాక్టులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు। టెండర్ అప్రూవ్ కాకపోయినప్పటికీ కమిషనర్ ఆదేశాలు పక్కన పెట్టి మాక్స్ సంస్థకు అడ్డదారన భారీగా సొమ్ము చెల్లించారని ఆరోపించారు। ఇందుకు కారణమైన సిబ్బందిపై సస్పెన్షన్ వేటువేశారు। దర్శనం టికెట్ కౌంటర్లు సారీ గౌడౌన్లో కౌంటర్లు అదే విధంగా అన్నదానం స్టోర్ ప్రసాదం కౌంటర్ మెయిన్ ప్రొవిజన్ స్టోర్ టెండర్లలో అవకతవకలు సానిటేషన్ కీలకమైన విభాగాలకు సంబంధించిన ఫైళ్లను రిజిస్టర్ లేకపోటం ఇక ఇతర విభాగాల్లో అక్రమాలపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు కమిషనర్। బెజవాడ దుర్గగుడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ ఎంపీ కేసినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు। దేవాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈవో కారణమని ఆరోపించారు। వెల్లంపల్లిని క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన నాని ఈవోను సస్పెండ్ చేయాలన్నారు। ఇవాల చిరుద్యోగులను సస్పెన్షన్ చేయడం కాదు ముఖ్యమంత్రి గారు, మీ వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి పీకేసేయండి ముందు అర్జెంటుగా, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ గుళ్ళో హుండీ మిగలదో, గుళ్ళో ఆస్తులు మిగలవు, అట్లాగే గుడికున్నటువంటి ఏది కూడా మిగలదని చెప్పి, ఏ గుడికి ఉన్నటువంటి ఏది కూడా మిగలదని చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, మంత్రి వెల్లంపల్లి మీద చర్య తీసుకోవాలి, ఈవోను సస్పెండ్ చేయాలి, మంత్రి తొత్తు। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల రావు లైవ్ లో అందిస్తారు। తిరుమల రావు, సుమా బెజవాడలో దుర్గగుడి సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టారు। విజయవాడ దుర్గగుడి సంబంధించి ఐదుగురు సూపరింటెండెంట్తో పాటు ఏడుగురు కింద స్థాయి సిబ్బంది మీద ఈవో సస్పెన్షన్ వేట్ జరిగింది। అదే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సస్పెండ్ వేట్లు కూడా ఒక ఈ సస్పెండ్ క్రియేట్ అని చెప్పాలి। దుర్గగుడి దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్ రావు దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది। ఆర్డర్లకు సంబంధించి కానీ ఇది మ్యాక్స్కి సంస్థకు సంబంధించిన టెండర్లు అప్పగించారు, ఇది టెండర్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి, ఇది టెండర్లు అప్రూవల్ కాకుండానే ఈ టెండర్లు ఎలా అప్పచెప్పారంటూ ఈవో మీద దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్ రావు అయితే చెప్పడం జరిగింది। అదేవిధంగా మ్యాక్స్కో సంస్థ ఈ మూడు సింహాలు సంబంధించి ఈ పోయిన విషయంలో మ్యాక్స్ సంస్థ ఉంది, దాన్ని అప్రూవల్ చేయొద్దు అంటూ తన ఆర్డర్లో పేర్కొన్నప్పటికీ ఈవో ఎందుకు చేశాడో మాకు తెలియని పరిస్థితి, అక్రమ సంపాదన అక్రమ ధనార్జన ధ్యేయంగా గుద్దరగూడి మీద పనిచేస్తుందని చెప్పేసి అర్జున్ రావు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది। అదేవిధంగా దీనికి సంబంధించి ఇటు ఏసీపీ దాడులకు సంబంధించి బెజవాడలో రాజకీయాలు కూడా వేడెక్కాయి, కింద స్థాయి సిబ్బందిని అయితే సస్పెండ్ చేశారు, తిమింగలలాగా ఉన్న దుర్గగూడి ఈవో మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదంటూ ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది। అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి మీద కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు, దేవాలయ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే హుండీలు సంబంధించి విక్రయించడానికి హుండీలు కాజేయడానికి దేవాదాయ శాఖ మంత్రి పదవి చేపట్టారు, ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి స్పందించి ఎల్లంపల్లి మీద చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో మేము ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపణలు చేయడం ఈ మధ్యలో బెజవాడలో దేవ దుర్గుడు సాక్షిగా రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి సుమా। థ్యాంక్ యూ తిరుమల రావు।